ఈయన విషయంలో అలా చూడొచ్చా బాబు గారి విషయంలో? లేదు, ఈయన స్ట్రాంగ్గానే ఉన్నారు. ఆ జైలు నుంచి బయటకు వచ్చిన రోజున ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఓ రకంగా చెప్పాలంటే తిరిగే కాలు తిట్టేనో ఊరుకోదని క్షణం తీరిక లేకుండా మనిషి గడిపిన మనిషికి బలవంతంగానే కొంత విశ్రాంతి దొరికింది. కరెక్ట్గా ఓ రకంగా చెప్పాలంటే రీఫ్రెష్ అయ్యారు ఆయన. ఆ విధంగా సైకలాజికల్ ప్రెషర్ అంటే మొదటి 4 రోజులు 5 రోజులు ఉండుంటుంది, కానీ ఆ తర్వాత అలవాటు పడిపోయి ఉంటారు. అదే లేకపోతే బయటకు వచ్చాక ఇన్ని గేమ్స్ నడవు కదా, రవి రామకృష్ణ చేత కేసు లేపించడం, ఇంకో పక్కన తెలంగాణలో పూర్తి ఇవన్నీ ఆయన పర్యవేక్షణ లేకుండా జరగదు. అంతకుముందు ఎప్పుడైనా సరే అదే కాకుండా ఇది ఒక కాన్సెప్ట్ నడుస్తూ ఉంటుంది. ఏది పార్టీని ప్రచారంలో ఆపేయడం, ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా, ఇవన్నీ కూడా ఆయన వ్యూహాలే కదా. సైకలాజికల్ గా స్ట్రాంగ్ గా లేకుండా అట్ట చేయగలుగుతాడు ఆ వ్యూహాలు. నాకైతే అందులో మనిషిలో అయితే ఎలాంటి వీక్నెస్ కనిపించలే. కాస్త ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది పడ్డాడు, కానీ ఆరోగ్యపరంగా ఫేస్ మీద నా ప్రెషర్ కనిపించింది, కానీ కంట్రోల్ గానే ఉన్నాడు మనిషి. బాబు గారు బ్రేక్ తీసుకోవడం, పవన్ కళ్యాణ్ గారు బ్రేక్ తీసుకోవడం ఒక రకంగా ఓకే, అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కదా అని అనుకోవచ్చు. అక్కడ 8 స్థానాలు అయితే అంతలాగా అక్కడైతే భారీగా పోటీ పడి అయితే ఆయన ఏం ప్రచారం ఏం చేసేయట్లేదు. ఇక్కడ ప్రచారం అయితే కంప్లీట్ గా ఆపేశారు. అది కూడా బాబు గారి డైరెక్షన్ లో జరుగుతోందా? బాబు గారి డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ గారు నడుచుకుని బ్రేక్ ఇచ్చారా? అది కూడా రేపు 3 తర్వాత లేదంటే డిసెంబర్ 5 తర్వాత ఇద్దరు కలిసి ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంతే కదా, ఎన్నికలు అక్కడ జరుగుతా పొత్తు అక్కడ పెట్టుకుని ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు ఎవరైనా? అంటే ఇక్కడ కూడా అవసరమే కదా ప్రచారం ఉందని. ఇప్పుడు ఏమైనా ఉంటాయి కదా, 3-4 నెలల టైం ఉంది అక్కడ ఎన్నికలు జరుగుతాయి.